ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ నాలుగో రాష్ట్రంలో అధికారం చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా రాయదుర్గం పట్టణంలో స్థానిక వినాయక సర్కిల్ దగ్గర బీజేపీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని బండి సంచా పీలుస్తూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ వసుంధర మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ పతాకం ఎగరడం వల్ల హర్షం వ్యక్తం చేశారు. మోడీ యోగి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ నమ్మారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ది, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సాధికారత, యువతకు ఉద్యోగాలు కల్పించింది. అత్యాచారాలను అరికట్టి ప్రజలకు అద్భుతమైన ప్రజారంజక అవినీతి రహిత పాలనను అందించింది. దేశం సువీక్షంగా ఉండాలంటే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండాలన్నారు. దేశం అభివృద్ది వైపు పయనిస్తోంది కాబట్టి ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి పట్టం కట్టారు. రాబో రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. భారతదేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల సందర్భంగా రాయదుర్గం పట్టణంలో బీజేపీ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి బైక్ ర్యాలీని నిర్వహించి పటాకులు ఇడిచి మిఠాయిలు పంచుకున్నాము. ఈరోజు ఉత్తరప్రదేశ్లో రెండోసారి మోదీ ఆదిత్యనాథ్ అధికారాన్ని తీసుకుంటుండగా వారికి ధన్యవాదాలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం రావడం ఒక గర్వకారణము, ఒక ఇదే అని చెప్పడంలో మేము ముందు ఉంటామని తెలియజేస్తున్నాం.